ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒక బలమైన పార్టీగా ఎదికి అధికారంలోకి వచ్చింది నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొందడం అంటే ఆశామాషి వ్యవహారం కాదు అయితే ఏదో సామె చెప్పినట్టు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అనేది అనే సామెత కరెక్ట్గా యాప్ట్ అవుతుందేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది అవడమో కారణమో లేదంటే ఒకే నియోజకవర్గాల్లో రెండు రెండు వర్గాలు పెరిగిపోవడం కారణము మొత్తానికి విభేదాలు అంటే పార్టీలో ఉన్న నేతలే రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అది తారాస్థాయిలో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వెళ్ళిపోయి మీడియాలో హైలైట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త తలనొప్పులు తెచ్చే వరకు వెళ్ళిపోయింది అనేది ఈ నేపథ్యంలోనే ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అనేది అక్కడ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు నేను పేర్లు అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అలాగే ఒక ఎంపీ ఎమ్మెల్యే కూడా ఒక మహిళ ఎమ్మెల్యే అనమాట సో ఇటువంటి వాళ్ళిద్దరికీ మధ్య ఇంకెవరికి అర్థమయ్యే ఉంటుంది ఎవరు అనేది అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్నారు ఎక్కడ రాజీ పడట్లేదు ప్రజలకు అందించాల్సిన ప్రతి పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఎలా ఉంటుంది ఎంత అద్భుతం అనేది ఏడాదిన్న పూర్తి కాకుండానే చూపించేశారు తొలి ఏడాదిలోనే పూ చూపించారు కాకపోతే ఈ కరోనా ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కాస్తంత ఇబ్బందులు ఎదురైనవి కానీ లేకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది పరిపాలన అనేది చాలామంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఇటువంటి టైంలో వైసీపీలో కొందరు నేతలు మాత్రం తమ వ్యవహార శైలి విషయంలో విమర్శలు తెచ్చుకుంటున్నారు అనేది ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఇది బాగా కనిపిస్తుంది అనేది అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యే తోటిని సదర ఎంపీతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడారు అనేది ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్లో ఆ ఎమ్మెల్యే మీద వచ్చిన కథను అక్కడ ఎంపీఏ ప్రచారం చేయించారు అనే వార్తలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని సదరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమె జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం దాని మీద ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆయన స్పందించిన తర్వాత మాత్రం కొంచెం సీరియస్ అయ్యారు వార్నింగ్ ఇచ్చారు అనే వార్తలు అయితే వచ్చాయి ఒక పక్క పార్టీ బలంగా ఉన్నా సరే ఇలాంటి అంతర్గత విభేదాలు పెరిగిపోవడం వల్ల అంటే శ్రేణుల్లో పార్టీ శ్రేణుల్లో కింద స్థాయి కార్యకర్తల్లో ఒక ధైర్యం అదే కోల్పోతారు ఎటు ఉండాలో తెలియక ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ రావడం తనుకోవడం వాళ్ళ మధ్య విభేదాలు పెరగడం కొట్టుకోవడం ఇవన్నీ చాలా దూరం వెళ్ళిపోతాయి అన్నమాట సో అనవసరంగా ఇలాంటి వ్యవహారాలను పెంచుకోవద్దు కలిసి ముందుకు నడవండి పార్టీ పరుగు తీయొద్దు అనే విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట ఏదైనా ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి అంతే తప్ప విషయాన్ని మీడియాకి ఎక్కే వరకు ప్రజల్లో ధైర్యం కోల్పోయే వరకు మీ వెంట ఉన్న నాయకులకే మీ వెంట ఉన్న శ్రేణులకే అధైర్యం కల్పించేలాగా మీ బిహేవియర్ ఉండొద్దు అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట ఇది ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక సంచలనం రేపుతున్న అంశం ఈ ఇద్దరు నేతలకే మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి కోల్డ్ వార్లు అవి ఇప్పుడు ఈ మధ్యన కాస్తంత ఇంకా ముదిరి పాకాన పడుతున్నాయి ఆ మధ్య తమ అనుమతి లేకుండా తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారనే ఫిర్యాదులు కూడా వెళ్ళినాయి స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ గారి మీద సో అప్పుడు కూడా ఏదో సద్దుమణించారు సర్దుబాటు అయింది మళ్ళీ ఏదో ఒక వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో అవి పార్టీకి తలనొప్పులు తెచ్చేలాగా పార్టీ పరువు తీసేలాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త కొత్త తలనొప్పి సృష్టించేలా ఉన్న నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ఇది ఎంతవరకు వాస్తవం అనేది అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు కానీ ఇటువంటి అధికారిక ప్రకటనలు ఉండవు కాబట్టి స్థానికంగా ఆ నోట ఈ నోట వినిపించినయే సోషల్ మీడియాలో కథనాలుగా మారుతూ ఉంటాయి చూడాలి ఇటువంటి ఇంకా ఎక్కడైనా ఉన్నా సరే ఇమీడియట్ గా వాళ్ళందరినీ సర్దుకోమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియట్ గా పిలుపునిచ్చారు అనేది వైరల్ అవుతున్న అంశం ప్రస్తుతం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్